చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి. ఆ కానిస్టేబుల్ వరల్డ్, ఆ పోలీస్ వరల్డ్లోకి వెళ్ళటం జరిగింది. సినిమా స్టార్ట్ చేసే ముందు చాలామంది కానిస్టేబుల్స్తో మాట్లాడటం, ఇన్ఫ్యాక్ట్ మొన్న ప్రమోషన్ టైంలో కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి కానిస్టేబుల్స్తో ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళ స్టోరీస్, వాళ్ళ జర్నీస్ అని తెలుసుకోవటం. సో అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు. అండ్ వాళ్ళ దగ్గర ఎన్నో కథలు ఉన్నాయి, అండ్ ఇంకెన్నో కథలు చెప్పాలి మన ఆడియన్స్కి. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు టెల్ దేర్ స్టోరీస్ అండ్ ఆల్ ఐ హ్యావ్ ఇమెన్స్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. సో అది నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి. చైతి గారు, చైతి గారు ఇది సార్, అంటే ఈ సినిమాతో, కస్టడీ సినిమాతో మీరు ఉప్పిన సినిమాతోటి చాలా సర్రమైన ఒక రాకెట్లా తీసుకొచ్చారు తెలుగు ఇండస్ట్రీలోకి. బట్ సేమ్ టైం ఆ రేంజ్లో సక్సెస్లు సాధించలేకపోయారు ఫ్రాంక్లీ. బట్ మీకు సక్సెస్ ఇచ్చింది మళ్ళీ చైతన్య గారి సినిమానే. సో ఇప్పుడు ఆ సెంటిమెంట్ ఏ వర్కౌట్ అయ్యి మళ్ళీ మరో సక్సెస్ వస్తుంది మీకు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే దీనికి నేను ఏం బదులు చెప్పాలి నాకు కూడా తెలీదు. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ మీరు సక్సెస్ ఇచ్చారా, మీ హార్డ్ వర్కే సక్సెస్ ఇచ్చింది. అంటే ఐ థింక్ సక్సెస్ డజన్ డిపెండ్ ఆన్ వన్ పర్సన్. ఆబ్వియస్లీ చయ గారు, నాగ్ సార్, దే వర్ హ్యూజ్ ఫ్యాక్టర్స్ టు ద ఫిల్మ్ బీయింగ్ సక్సెస్ఫుల్. కానీ అట్ ద సేమ్ టైమ్ ఆ స్టోరీ కూడా అంతే ఎంటర్టైనింగ్గా ఉండింది. ఎస్పెషలీ సంక్రాంతికి రిలీజ్ అయింది కాబట్టి ఇంకా చాలా హిట్ అయిపోయింది సినిమా. అండ్ మీరు ఒప్పిన తర్వాత సంక్రాంతి, బట్ అది సినిమా చేసింది సంక్రాంతి కోసం కదా, ఇంకా సక్సెస్ అయిందన్నాను. సక్సెస్ అయింది చెప్పలేదు, ఇంకా సక్సెస్ అయిందన్నాను. చైతన్య గారు,